అది 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగమ్మాయి మొత్తం 240 కిలోలు, స్నాచ్లో 110, క్లీన్ అండ్ జర్క్లో 130 కేజీల బరువెత్తి కాంస్యం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది. పోడియంపై నిల్చొని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఆ వీరవనిత పేరు కరణం మల్లీశ్వరి. ఓ చిన్న గ్రామం నుంచి ఒలింపిక్స్ లో పతకం వరకు చేరిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. అయితే ఆ రోజుల్లో ఆమె దేశానికి చేసిన సేవలకి సరైన గుర్తింపు రాలేదు. ఆ పతకం సాధించడానికి ఆమె పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ దాటి భారతదేశ గౌరవాన్ని కాపాడింది. అయితే ఇన్నాళ్లకు ఆమె ప్రతిభకి సరైన గుర్తింపు దక్కింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని నియమిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అవుతారని ఈ ఉత్తర్వుల్లో వెల్లడించింది. మరో 10 ఏళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇక కరణం మల్లీశ్వరి గారి లైఫ్ లో మరిన్ని విషయాలు చూసినట్టయితే, ఆమె 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించారు. ఆ రోజుల్లో ఒలింపిక్స్ లో భారత్ నుంచి పోటీ పడ్డమే గొప్ప అనేలా పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ పతకం సాధించింది. అందుకే ఆమె లాంటి మరెందరూ జాతిరత్నాల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆమెకి కీలక పదవి అప్పజెప్పింది ఆపు ప్రభుత్వం. అయితే గతంలో సందర్భంలో కరణం మల్లీశ్వరి మాట్లాడుతూ, భారతదేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతూ ఉంటారు. అది ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన అక్కడ పోటీ పడే వాళ్ళకి తెలుస్తాయన్నారు కరణం మల్లీశ్వరి. కరణం మల్లీశ్వరి 1975 జూన్ 1 జన్మించింది. చిత్తూరు జిల్లాకి చెందిన తవనంపల్లి గ్రామంలో పుట్టిన మల్లీశ్వరి తన తండ్రి ఉద్యోగరీత్యా ఆముదాల వలసకు సమీపంలో ఉన్న పోసవానిపేటలో స్థిరపడ్డంతో అక్కడే పెరిగారు. ఆమెకి 4 అక్కాచెల్లెళ్ళు. వీరందరూ వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొందినవారే. 12 ఏళ్ల వయసులో మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడ శిక్షణ పొందారు. 1997లో వెయిట్ లిఫ్టర్ రాజేష్ త్యాగిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. మల్లీశ్వరి అక్క నరసమ్మకి జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలం శెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు. అక్క విజయాన్ని చూసిన మల్లీశ్వరికి కూడా ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. చివరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడం కంటే ముందే 29 ఇంటర్నేషనల్ మెడల్స్ తో పాటు 2 సార్లు వెయిట్ లిఫ్టింగ్ లో మల్లీశ్వరి ఛాంపియన్ గా నిలిచారు. 1994-95లలో 54 కేజీల విభాగంలో 2 సార్లు వరల్డ్ టైటిల్ సాధించి ఛాంపియన్ గా నిలిచారు. 94లో చైనా దేశంలోని గ్యాంగ్ జూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 54 కేజీల విభాగంలో దేశానికి 3 స్వర్ణ పతకాలు తెచ్చారు. ఆ తర్వాత టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన పోటీల్లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువు కావడంతో ఆ టైటిల్ ని మల్లీశ్వరికి ప్రదానం చేశారు. 1995లో చైనాలో జరిగిన పోటీల్లో వరుసగా 105, 110, 113 కిలోల బరువులెత్తి చైనా వెయిట్ లిఫ్టర్ లాంగ్ యాపింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టారు. ఆ తర్వాత మరింత కఠోర శ్రమ చేసి 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటల్లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ, 3వ భారతీయ వ్యక్తి అయింది కరణం మల్లీశ్వరి. కరణం మల్లీశ్వరి కంటే ముందు 1952లో కషబా జాదవ్, 1996లో అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్ ఒలింపిక్ పతకాలు సాధించారు. కరణం మల్లీశ్వరికి 1999లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న, 1994లో అర్జున అవార్డు, 1999లో పద్మశ్రీ అవార్డ్స్ వరించాయి. ఇక తన ఒలింపిక్ ప్రయాణంపై గతంలో ఇంటర్వ్యూలో కరణం మల్లీశ్వరి స్పందించారు. స్వర్ణమే లక్ష్యంగా 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో అడుగుపెట్టాను. పోటీల రోజున పొద్దునే లేచి దేవుడికి దండం పెట్టుకుని వేదికకి చేరుకున్నాను. ఒక్కసారి పోటీపై దృష్టి పెడితే ఇక మిగతా ప్రపంచం మర్చిపోయేదాన్ని. నా మనసంతా పసిడిపైనే నిలిపాను. కానీ కాంస్యం దక్కింది. అయినా ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత మహిళగా నిలిచినందుకు గర్వంగా ఉంది. భారత పతాకం రెపరెపలాడుతూ ఉంటే ఆనందంతో ఉప్పొంగిపోయా అని ఆ రోజుని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్ లో 54 కేజీల విభాగంలో పోటీ పడ్డామే ఒలింపిక్స్ లో 69 కేజీల విభాగానికి మారడం గురించి మాట్లాడుతూ, 12 ఏళ్ల వయసులోనే వెయిట్ లిఫ్టింగ్ మొదలు పెట్టాను. వయసుతో పాటు బరువు కూడా పెరగడం వల్ల పోటీ పడే విభాగం మారాల్సి వచ్చింది. పోటీల కోసం బరువు తగ్గడం శరీరానికి మంచిది కాదని అప్పటి కోచ్లు చెప్పడమే దానికి కారణం. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల ప్రత్యేక ఆహార నియమాలంటూ ఏమీ ఉండేవి కావు. జాతీయ శిబిరాల్లో అయితే
ప్రత్యేక భోజనం ఉండేది. కానీ మళ్లీ ఇంటికి వచ్చాక మజ్జిగలో అంబలి కలుపుకొని తాగేదాన్ని, రాగి సంగటి తినేదాన్ని. మా అమ్మ చాలా ప్రోత్సహించేది. ఆమెకి మా బంధువులందరూ ఆడపిల్లలకి బరువులెత్తే ఆటలెందుకని అనేక సార్లు చెప్పి చూశారు. అయినా కానీ ఆమె వాళ్ల మాటలు పెడచెవిన పెట్టి నన్ను ప్రోత్సహించేదని కరణం మల్లీశ్వరి చెప్పారు. కరణం మల్లీశ్వరికి ఓ దృఢమైన సంకల్పం ఉండేది. ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకి కల్పించే వసతులు సౌకర్యాల పరంగా ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ 20 ఏళ్లలో మరో కరణం మల్లీశ్వరి కూడా రాలేదు. 30 ఏళ్ల క్రితం కరణం మల్లీశ్వరి మట్టిలోనే సాధన చేశారు. అయితే ఓ సందర్భంలో ఆమె అకాడమీ ఏర్పాటు చేద్దామనుకున్నారు. ఆ నేపథ్యంలో ప్రతిభావంతులైన వెయిట్ లిఫ్టర్ల కోసం 3 ఏళ్ల క్రితం ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని గ్రామాల్లోకి వెళ్తే అక్కడ అందరూ మట్టిలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. అది చూసి ఆమెకి చాలా బాధ కలిగింది. అందుకే ప్రపంచస్థాయి వసతులు సౌకర్యాలతో కూడిన అకాడమీ నిర్మించాలి అనుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారుల వెనుక స్పాన్సర్లు పడుతూ ఉంటారు. ఆ పద్ధతి మారాలి. నైపుణ్యాలున్న వారికి మొదటి నుంచే అండగా నిలవాలి. అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అథ్లెట్స్కి మంచి మద్దతు ఉంది. కరణం మల్లీశ్వరి 1995లో ప్రపంచ ఛాంపియన్షిప్లో గెలిచినప్పుడు వార్తాపత్రికలో ఓ మూలన ఓ చిన్న ఫోటో వచ్చింది. కానీ అదే ఏడాది పుట్టిన పివి సింధు ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా నిలిస్తే ఆమెకి ఎంతో ప్రాచుర్యం తక్కుతుంది. అయితే ఇది మంచి విషయమే. ఇది ఇలాగే కొనసాగాలని కరణం మల్లీశ్వరి కూడా అభిప్రాయపడ్డారు. ఇక తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన కరణం మల్లీశ్వరి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని ఇటీవలే ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. ఇప్పటికే తాప్సి, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు వినిపించాయి. కానీ వారితో మూవీ యూనిట్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని సమాచారం. తాజాగా బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రేక్షకుల్లో కూడా ఆమెతేనే కరణం మల్లీశ్వరి పాత్రకి న్యాయం చేయగలదని భావిస్తున్నారు.